నా కూతురు చూడు తత్తు, మీ తాత పట్టుకొచ్చాడా? మీ తాత పట్టుకొచ్చాడా? మీ తాత తెచ్చాడా? అవునండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ వీటి ఒళ్ళు చూడండి, సేమ్ అంత పాములు ఉన్నట్టే ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నాం వీటిని. వామో చూడండి దీని ఒళ్ళు అంతా చూడండి. ఓహో వస్తున్నాయి చూడండి బిందికి. ఓహో చూడండి యాడ ఎగిరి దుక్కుతా చూడండి. ఓ పోయి ఎంత ఎగురు దుక్కుతున్నాయి. ఓ చూడండి ఇవన్నీ చేపలే ఫ్రెండ్స్ చూడండి. చిన్నవత కోసం దాని కోసం చూడండి, దాని చిన్న కొరమేను చూడండి. ఇది చిన్న కొరమేను బతుకుంది, లేసి వచ్చింది. అదొక పాము కదులుతాను చూడండి, అదిగో అదిగో పాము కదులుతాను చూడండి. అదో అండి నా కూతురు చూడు తత్తు, మీ తాత పట్టుకొచ్చాడా? మీ తాత పట్టుకొచ్చాడా? మీ తాత తెచ్చాడా? అవునండి ఫ్రెండ్ చెప్పి అప్పుడే తెలిసిపోయింది వాళ్ళు తాత తెచ్చాడని. ఇప్పుడే ఫ్రెష్ అవుతే బయలులోంచి అయితే పట్టుకొచ్చినారు ఈ చేపలు బయలో పడినాయి చూడండి. మా తోట దగ్గర మా ప్లేస్లో అయితే మా పొలంలో అయితే బాయి ఉంది, ఆ బాయిలో పట్టుకొచ్చినారు చూడండి ఎంత బాగున్నాయో. బా ఇట్లాగైతే ఫస్ట్ టైం చూసిన లోపల అయితే ముళ్ళు ఉంటాయి అని తెలియదు, కానీ ఎంత చెరిపోతే పాము చూసినట్టే అనిపిస్తుంది నాకు అయితే వీటిని చూస్తే. కానీ ఫిష్ అయ్యి చూడండి ఇదిగోండి చూడ. అయితే ఇక్కడ బాగా గమనండి, ఇక్కడ ఏదో అదిగోండి దీనికైతే అదిగోండి అక్కడ ముళ్ళు కనిపిస్తుంది, లోపల ఉంటాయి లేదు తెలియదు. ఇంతవరకు ఫస్ట్ టైం చూడడం కదా ఇది చూడండి, పాములు కదిలినట్టు కదులుతున్నాయి. తాత పట్టుకొచ్చాడు, వాళ్ళు తాత అవుతూ పట్టుకొచ్చాడు అని అవుతూ చెప్తుంది. ఇదో దీంతోనే అనమాట చేపలు పట్టింది. ఇదో బాయిలైకపోతే ఇవేసి మా మామ చేపలు అయితే పట్టినాడు, నేను ఏమో చేసి మా ఇంటికి. ఇవి పక్కిలు తెలుసు కదా మీకు, చిన్న పక్కిలు కొద్దిగా పెద్ద పక్కిలు. ఇది ఏదో చేపల పేరు చెప్పినారు ఇప్పుడే, తుంటాముక్కు చేపలు అంట. తుంటాముక్కు చేపలు ఏ ఒక కొంచెం ఇదే ఫస్ట్ టైము నేను పుట్టినప్పటి నుంచి కదా నా పిల్లయ్య నాకు ఇది ఫస్ట్ టైము, పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇదైతే కొరమేను, ఇవైతే చూసినా నా పిల్లయ్యండా అని చూస్తే, ఇది చూసినా ఇది చూసినా ఈ తుంటాముక్క షాపులు ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నా. ఓకే ఫ్రెండ్స్ బాయ్. చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చేపలేను, ఇప్పుడు మా అత్త అయితే లోపల నుంచి ఎందుకు ఫస్ట్ టైం చూస్తున్నాను అని చెప్పినా కదా తుంటాముక్క చేపలు, అవైతే తీస్తుంది అనమాట. కొరమేను అయితే ఇప్పుడు తీస్తుంది. ఆ కూతురు చూడండి భయపడకుండా తొంగి తొంగి అవుతాయి దాంట్లో కాకపోతే చూసేస్తుంది, భయపడుతుంది అనుకుంటే భయపడలేదు. నా చిన్న పెద్ద కూతురు అయితే బల భయపడుతుంది, ఈ పిల్ల ఇంకా తెలియక ఏమన్నా భయపడలేదు లేదంటే ఎట్లా అని తెలియదు, కానీ భయపడడంలే. అంటే నా పెద్ద కూతురు కూడా ఈ పాప అంత ఏజ్లో అయితే ఇట్లా కొరమేను చేపలు అయితే వాళ్ళ దాదాపు పట్టుకొచ్చాడు, చేతిలో పట్టుకొని అయితే ఆడుకోనింది. చిన్నప్పుడు వీడియో కూడా ఉంది, ఎక్కడ ఉంది ఈ పాప మటుకు సేమ్ ఇదే ఏదిలో అయితే ఈ పాప కూడా ఆడుకుంటుంది. ఇంకా ఆ పాప అయితే ఇప్పుడైతే భయపడుతుంది ఈ చేపలు కదిలేదు చూసి. ఈ పాప చూడండి పట్టుకోవాలని చూడండి చూడండి పోతుండే చూసి వదిలిపోతుంది, ఇంకా పట్టుకోవాలని చూసి వెళ్ళిపోతుంది. చూసారా చూడండి పాము చేపేస్తాం అంటే దానికైతే చేపకి లోపలేమో తెలియదు కానీ పైన అయితే అంత ఈపు మీద అంతా ముళ్ళే అనమాట, కింద అయితే ఏం లేదు. దానికి జస్ట్ తోక ముక్కు దగ్గర అయితే కొద్దిగా కురుంచి ముక్కు మూత మాదిరి వచ్చేట్టున్నా చూడండి. నా కుదిరి పట్టుకోవాలని చూడండి. మీ పక్క ఈ చేపలను ఏమంటారో చెప్పండి, కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, నైట్ అంతా అయితే మా మామ అయితే భలే కష్టపడినాడు అనమాట వీటిలో అయితే తోమి 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 కష్టపడినా. అంటే దీంట్లో చిన్న పక్కిలు పెద్ద పక్కిలు పడినాయి, ఇంకోటి ఏంటంటే జలగలు పడినాయి, మూడు జలగలు పడినాయి. ఇవి తుంటా ముక్క చేపలు ఒక పది పైన పడినాయి లేండి, కొరమేనులో ఒక నాలుగు పడినాయి, పక్కిలో ఒక అర్ధ కేజీ ముక్కలు కేజీ దాకా ఉంటాయి, మొత్తం ఒకటిన్నర కేజీ దాకా ఉంటాయి లేండి ఫ్రెండ్స్ చేపలన్నీ చూడండి.
చూసారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఇవన్నీ చేపలు అయితే పట్టుకొచ్చినారు. ఇప్పుడు వీటిలో అయితే కొత్తగా ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను. ఏదో తుంటా మొక్క చేపలు అంట. చూడండి, ఇంకా బతికే ఉన్నాయి. చూడండి, జర్రను అయితే జారిపోతున్నాయి మౌలు మాదిరిగా. చూస్తా ఉంటే అంతా సేమ్ పాములు ఉన్నట్టే ఉన్నాయి అన్నమాట. నేనైతే చూడడం ఇదే ఫోన్లో కూడా ఎప్పుడు చూడాలి. చూడండి, ఎంత దూరం అయితే జారిపోతున్నాయో చూడండి. ఇవన్నీ బతికే ఉన్నాయన్నమాట. చూడండి, వీటి లేకపోతే ఇప్పుడు కొరమేన అయితే వచ్చేసింది. సో నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా చేపల్ని, మీ సైడ్ ఏమంటారో, అయితే ఈ చేపల్ని ఏమంటారో కామెంట్ అయితే చేయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఫ్రెష్గా ఇప్పుడే అయితే బావిలో నుంచి అయితే పట్టుకొచ్చాయన్నమాట. చూసారు ఎంత బాగున్నాయో చేపలు, ఫ్రెష్గా అయితే ఉన్నాయి. అంటే పక్కిలు అనేటివైతే పడతానే బయటకు వస్తాయి అనమాట, చచ్చిపోతాయి అన్నమాట. ఇవి కొరమేను, ఈ తుంటాముక్క చేపలు అంట, అవి అయితే బతుకున్నాయి. మిగతాడి పక్కిలు అయితే చచ్చిపోయినాయి అన్నమాట. వీడియో అయితే నచ్చింది అనుకున్నాను. నచ్చిన లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై ఫ్రెండ్స్.